చంద్రబాబు అభిమానులతో పాటు సామాన్య సినీ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లో చూద్దామని ఎంతగానో ఆతృతతో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండటంతో ప్రధాన కారణం సరిలేరు నీకెవరు లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావటం, అలాగే గీతా గోవింద లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావటంతో సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా May 12వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమాలోని సాంగ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి చిత్ర బృందం విడుదల చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి సర్కారు వారి పాట సినిమా పాటలకు మంచి ప్రేక్షక ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సర్కారు వారి పాట మూవీని తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చిత్ర బృందం తెలియచేయలేదు. సర్కారు వారి పాట సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.